తీసుకుంటామంటే నవ్వు వస్తూనే ఉంటుంది. ఒకసారి నవ్వు వదిలేసేది కాదు, నవ్వు వస్తూనే ఉంటుంది. సార్కి ఎలా వచ్చిందో నిజంగా అది దేవుడు ఇచ్చిన వరమే అనుకోవాలి. సో అలాంటి వ్యక్తి ఈరోజు మా అనంతపురంలో మాతో పాటు ఉండడం నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో అందుకే మీ అందరికి అర్థార్థంతో విత్ టీమ్తో వచ్చి ఒకేస్తే బాగుంటుంది. హీరో ఇద్దరు హీరో సరే ఇదో ఏదో ఒకటి చేయాలని నేను చేస్తున్నాను. అది అప్పటి దాకా పొగుడుతాను, నాకు బేసిక్గా పొగడతాను అంటే మీ అందరికీ తెలిసిన విషయం అది పొగడద్దండి. ఎక్కడికి వచ్చినప్పుడు పొగడద్దండి. ఫిలిమ్స్ నేను కూడా ఫస్ట్లో చిన్న మొబైల్తో స్టార్ట్ చేశాను, ఇప్పుడు కూడా అదే చిన్న మొబైల్తోనే చేస్తున్నాను. మేకింగ్ ఓన్లీ విత్ శాంసంగ్ తో చేస్తున్నాం అన్నమాట. శాంసంగ్ తో సౌండ్ క్లారిటీ ఒకటి పెంచుకుంటున్నాం. సో సౌండ్ క్లారిటీ ఒకటి పెంచుకుంటే చాలు అన్నమాట. నువ్వు చిన్న స్క్రీన్ లో చూస్తుంటావు, చుట్టూ హోమ్ థియేటర్ పెట్టుకొని పెట్టండి, స్క్రీన్ లో వచ్చేదాన్ని సౌండ్ తో పరిస్థితి పిక్చర్ క్వాలిటీ ఎవ్రీథింగ్ మర్చిపోతారు. ఓన్లీ సౌండ్ క్వాలిటీ మాత్రమే మనం మెయింటైన్ చేస్తుంటాం. సో ఇక్కడ సౌండ్ క్వాలిటీ బెస్ట్ అచీవ్మెంట్ వీఆర్ ట్రైయింగ్ స్టిల్ లైవ్లో రికార్డింగ్, లైవ్లోనే ఎడిటింగ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఈరోజు అబ్బా టీవీ ఒక హాఫ్ అన్ అవర్లో 15 మినిట్స్ వీడియో ప్రొడ్యూస్ చేయగలుగుతాము. అందరూ కూడా గ్రూప్ కూడా బాగా యాక్ట్ చేస్తున్నారు. సడన్గా వస్తారు వాళ్ళు, ఏదో ప్రిపేర్ చేసి పంపించినట్టు వస్తుంటే, బాబు నీది కాన్సెప్ట్, నీది కాన్సెప్ట్, నీకు డైలాగులు అంతే, సింగిల్ టేకే, మళ్ళీ 2 టేకులు 3 టేకులు కూడా ఉంటాయి. చెప్పు చెప్పరాని పెట్టాడు వాళ్ళు ఏం మాట్లాడితే అదే. సో న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ ఇంత న్యాచురల్ పిచ్చినాడు బయట కూడా అదే కూతలే కూర్చేది ఎరటీ చదువుతామని. సో లైవ్ రికార్డింగ్ లైవ్ సౌండ్ రికార్డింగ్ అనేది అంత ఎఫెక్ట్ ఇస్తుందని తర్వాత తర్వాత అర్థమైంది. అండ్ ఆల్సో గుడ్ సౌండ్ క్వాలిటీ మేక్స్ వెరీ గ్రేట్ డిఫరెన్స్. అండ్ కాన్సెప్ట్ కెమెరా వర్క్ నాకు కావాల్సింది ఒకటే టార్గెట్, మీ అందరినీ రీచ్ కావడం రీచ్ అయ్యాను. నాకు కావాల్సింది ఒకటే టార్గెట్, మీరందరూ మెడిటేషన్ స్టార్ట్ చేయరు, ఇంకా స్టార్ట్ కాలేదు తరు. సో గుడ్ లక్, ప్లీజ్ లాంచ్. సో ఇప్పుడు సార్ చేస్తుందిగా ట్రైలర్ మనం లాంచ్ చేయబోతున్నాం. సో ఒక హాస్య బ్రహ్మగా అనంతపురంలో పేరు సంపాదించుకున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు మనం డీటెయిల్ లాంచ్ చేయడానికి వచ్చి అద్భుతంగా సబ్జెక్ట్ డీల్ చేస్తారు. అందరికి ఈరోజు ఒక గొప్ప విషయం షేర్ చేసుకోబోతున్నాను. నా వయసు ఇప్పుడు 47 ఏళ్ళు. నా లైఫ్ లో ఎప్పుడు ఏ వ్యాలంటైన్ డేకి ఎవరికి ప్రపోజ్ చేయలేదు. ఈరోజు 6 మంది ప్రపోజ్ చేశారు. ఎవరు ఓకే అన్నా నేను అందరే చెప్తా, వయసు ఎక్కడ మన వయసు ఎక్కడ, కానీ అలాంటి ఏ తప్పేం లేదు. సార్ సార్ సో ఐఎమ్ డాక్టర్ హరిప్రసాద్, పీడియాట్రిక్ సర్జన్. మా మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళ క్రియేటివిటీని బయట పెడుతూ చేసిన చిన్న ప్రయత్నం, వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని పరిచయం చేయాలని, వాళ్ళల్లో ఉన్న లవ్ని పరిచయం చేయాలని, వాళ్ళల్లో ఉన్న ఫ్రెండ్షిప్ పరిచయం చేయాలని, జూనియర్స్ని సీనియర్స్ని పరిచయం అయ్యేలా చేయాలని, ప్రపంచానికి వీళ్ళ టాలెంట్ పరిచయం అయ్యేలా చేయాలని చెప్పి పరిచయం అని ఒక
షార్ట్ ఫిల్మ్ తయారు చేశారు. డబ్బింగ్ అంతా చాలా బాగా వచ్చింది. సో మెయిన్ ఫిల్మ్ మార్చి 14th రిలీజ్ అవుతుంది. సో అందరు కూడా ఈ మా మెడికల్ స్టూడెంట్ చేసిన ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేస్తూ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ద షార్ట్ ఫిల్మ్ పరిచయం. థ్యాంక్ యూ.